అక్కా నిన్న జరిగిన గొడవ మీరిద్దరూ మర్చిపోలేదా? నగలు పెట్టిని పట్టుకోవడానికి అలా అంటున్నారు. చాచా, ఆ విషయం అప్పుడే మర్చిపోయామని చెప్పాం కదే. నగలు ఎక్కడ పెట్టారు? మిమ్మల్ని అడుగుతుంటే అలా చూస్తారేంటి? నాన్నగారు, నాకేం తెలీదు, అంతా వీళ్ళిద్దరు చేశారు. నాన్న, నేను కాదు. మావయ్య గారు అడుగుతుంటే తెలియదంటే ఎలా? నేను నగలు పెట్టి తీసుకుని ఆ తర్వాత బామ్మగారికి ఇచ్చారు మావయ్య గారు. ఆ తర్వాత ఆ సంగతి నాకు తెలియదు మావయ్య గారు. ఏమండి జరిగింది చెప్పండి, ఇలా మీరు తప్పించుకోవడం కరెక్ట్ కాదు. అదేంటి శ్వేత అలా అంటావు? నేను అన్నం పుణ్యం ఎరగని ఈ ఇంటి అల్లుణ్ణి. నేను ఎలాంటి వాడినో మావయ్య గారికి బాగా తెలుసు. ఆ నగల సంగతి నాకు తెలియదు. ఎందుకమ్మా ఇలా చేస్తారు? అర్పిత ఎవరు? మీ తోడబుట్టిన చెల్లెలే కదా. మీ చెల్లెల్ని మీరే ఇలా బాధ పెట్టడం మీకు అసలు న్యాయంగా ఉందా? మీరు మీ అమ్మ నగల్ని వాటాలు వేయమని అడిగితే అక్కల మీద ప్రేమతో ఆ నగల్ని మిమ్మల్ని తీసుకోమంది. అంత త్యాగం చేసిన మీ చెల్లెలకి మీరిలా శిక్ష వేస్తారా? మీరు మీ చెల్లెలకి చేస్తున్న అన్యాయాన్ని పైనున్న మీ అమ్మ కూడా క్షమించదమ్మా. నేను మిమ్మల్ని తండ్రిగా వేడుకుంటున్నాను, మీ చెల్లెలి పెళ్లి సవ్యంగా జరగనివ్వండి. ఇంట్లో నేను ఆ నగలు మీ చెల్లెలికే సొంతం అన్నానని, కనీసం ఆ నగల్ని మీ చేతులతో కూడా తాక్కూడదని కంకణం కట్టుకుని ఆ నగల్ని ముట్టుకోకుండా ఇలా కక్ష సాధిస్తున్నారా? ఏంటి నాన్న మీరనేది? మీ తండ్రిగా మిమ్మల్ని నేను వేడుకుంటున్నానమ్మా. ఇంట్లో ఏదో మాటామాట అనుకున్నామని మీరిక్కడ మీ చెల్లెల నగల్ని తాకటానికి కూడా ఇష్టపట్టలేదు. నేను ఇంటి దగ్గర నుంచి మిమ్మల్ని గమనిస్తూనే ఉన్నాను. మీరు మమ్మల్ని ఆ విషయం గురించి అడుగుతున్నారా? అంటే మీరు మమ్మల్ని నగలు తాకడానికి కూడా ఇష్టపడట్లేదని అడుగుతున్నారా? అవును అవును, అదే కదా ఇంట్లో అక్కడి నుంచి అడుగుతున్నారు. చూడండమ్మా, ఇంటి దగ్గర జరిగిన విషయం మర్చిపోయి మీ చెల్లెల్ని రెడీ చేసి తీసుకురండమ్మా. చాచా, అదేంటి నాన్న అలా అంటారు? మేము ఆ విషయం ఎప్పుడో మర్చిపోయాం నాన్నగారు. జరిగేది మా చెల్లెలి పెళ్ళి, మేము దగ్గరుండి చెల్లెల్ని అలంకరించి తీసుకొస్తాం. మీరు ఆ విషయంలో బాధపడకండి నాన్నగారు. చాలా సంతోషం అమ్మా. పంతులు గారు మీ చెల్లెల్ని తీసుకురమ్మంటున్నారు, త్వరగా వెళ్ళి తీసుకురండమ్మా. అలాగే నాన్నగారు, ఇప్పుడే తీసుకొస్తాం, మీరు వెళ్ళండి. సరే. నాన్నగారు ఇలా అనుకున్నారా? నగలు మనమే కొట్టేశామన్న నిజం తెలిసిపోయిందని ఎంత కంగారు పడిపోయా. నిజంగా గుండె ఒక్కసారిగా ఆగిపోయింది. మన అదృష్టం బాగుంది, ఇప్పుడు నిజంగా నగలు కనపడం. మనమే కొట్టేశామని నమ్మే ఛాన్సే లేదు. లక్కంటే ఇలా ఉండాలి. ఉంటుంది ఉంటుంది, ఎందుకుండదు. నాన్నగారికి నిజం తెలిసిపోయిందనేసరికి దొంగతనం మాకంటే కట్టి మీరు దొరలా తప్పించుకుందామనుకున్నారా?
ఇంటికి వెళ్ళాక అట్ల కడు కాల్చి వాత పెట్టకపోతే నా పేరు శ్వేతే కాదు. అబ్బా, ఇప్పుడు ఆ విషయం ఎందుకక్క? ఇంటికి వెళ్ళాక బావగారి బడిత పూజ గురించి ఆలోచిద్దాం. ముందు ఇక్కడ విషయం చూద్దాం అక్క. ఏంటక్కా, ఏమైంది? నీ నగలు కనిపించట్లేదు. మన వాళ్ళు ఎవరి దగ్గర లేవు, ఏమయ్యాయో తెలియట్లేదు. అమ్మో అమ్మో అమ్మో, అవి అమ్మ నగలు. నాన్నగారు నీకు ప్రేమతో ఇచ్చిన నగలు. నీకు పెళ్లి జరుగుతుంటే పాపిస్టోళ్ళు కొట్టేశారు. అక్కా, నగలెక్కడికి పోలేదు. మీరు అనవసరంగా కంగారు పడుతున్నారంతే. ముందు మీరు కూల్గా ఉండండి. అదేంటి అర్పిత, కాసేపట్లో పెళ్ళి. అవతల పెళ్లికూతుని తీసుకురమ్మని పంతులుగారు కంగారు పెడుతున్నారు. నీకు నగలు లేకుండా బోసగా పెళ్లిలో ఎలా కూర్చోబెట్టాలో అర్థం కాక చేస్తున్నాం. నువ్వు ఈ విషయాన్ని ఇంత ఈజీగా తీసుకుంటావేంటి? ఈజీగా తీసుకోవడం లేదక్కా, అవి అమ్మ నగలు. వాటినెవ్వరూ దొంగతనం చేయలేరు. అలా చేస్తే వాళ్ళని ఎవ్వరు క్షమించినా అమ్మ మాత్రం క్షమించదు. అవి ఎవరో కొట్టేస్తే అమ్మేం చేస్తుంది? నాకు నమ్మకమక్కా, వాటినెవ్వరూ కొట్టేయరు, కొట్టేయలేరు కూడా. ఎవరూ కొట్టేయకపోతే కళ్ళకి కనిపించాలి కదా. ఇప్పుడేమంటారు? ఆ నగల్ని మీ కళ్ళతో మీరు చూడాలంటారు, అంతే కదా? అయితే మీ కళ్ళతోనే చూడండి, అప్పుడైనా నమ్మండి. నన్నమా, మీకళ్ళతో మీరు చూడండి అక్క. తీసుకోండి, టైం అవుతోంది. చెల్లిని త్వరగా రెడీ చేసి తీసుకురండి. చూశారు కదా, అది అది అర్పిత. అవును, ఎందుకంత కంగారు పడుతున్నారు? చెప్పాను కదా, అవి అమ్మ నగలని. సో ఎవరు కొట్టేయలేరు. అవునవును, అమ్మ నగల్ని ఎవరూ కొట్టేయలేరు. అలా ఎలా? ఏంటి అలా ఎలా? అదే అదే చెల్లి, మేం చూసినప్పుడు కనపడలేదు, ఇప్పుడు చూసేసరికి కనిపించాయి. దాన్ని అలా ఎలా అంటుంది. అవునవును. ఇప్పుడే వస్తాను. ఆగక్క, ఎక్కడికి వెళ్తున్నావు? నాకు నీ చేతులతోనే ఆ నగల్ని అలంకరించాలి. అలాగే.
మనం ఇక్కడేగా నగలు దాచిపెట్టా? పూడ్చిన గొయ్యి పూడ్చినట్టే ఉంది. ఇక్కడ దాచిన నగలు అక్కడికెలా వచ్చాయి? ఇది కలర్ నిజమా అర్థం కావట్లేదు. ఆలోచించే టైం లేదు, అర్జెంటుగా తవ్వి చూడాలి. భయపడినట్టే జరిగింది. ఇప్పుడు ఇక్కడ నగలు కనిపించకపోతే నా గుండె ఆగిపోవడం ఖాయం. నేను అనుకున్నది ఇలా జరగడానికి వీల్లేదు, నా ప్లాన్ మిస్ అవ్వడానికి వీల్లేదు. ఇవేమైనా లంక బిందెలా? ఇక్కడ నుంచి అక్కడికి మాయమవ్వడానికి మనమే తవ్వి నగల్ని దాచాం. అక్కడ నగలు అక్కడే ఉన్నాయి, ఇప్పుడు మనం తప్పించుకోవడానికి వీల్లేదు. ఇక్కడ దాచిన నగలు అక్కడికెలా వచ్చాయి? నగల కోసం ఎందుకక్క అంత కష్టపడుతున్నారు? ఏంటి, ఏమైంది? చెప్పాను కదక్క, ఇవి అమ్మ నగలు. వీటినెవ్వరూ దొంగిలించలేరు. అమ్మ నగలు నా ఒంటి మీదున్నాయి. అక్కడెందుకు వెతుకుతున్నారు? చెల్లి, అది అర్పిత మమ్మల్ని ఇలా ఎందుకు చేశారక్క? నేనే మీకు నగలు ఇచ్చేస్తానన్నాను కదా. మన అమ్మ నగలు దొంగిలించడం ఏంటక్క? ఏంటి, నగలు దొంగిలించారా? అర్పిత, అది బాబా. ఎన్నిసార్లు చెప్పినా నీ దొంగ బుద్ధి పోనిచ్చుకున్నా కాదు నిన్ను. బాబా ప్లీజ్, అక్కని కొట్టుకండి. నువ్వు కొత్తగా దొంగతనాలు నేర్చుకున్నావన్నమాట. నిన్ను ఆగండి బాబా, జరిగింది చాలు. నేను మాట్లాడుతున్నాను కదా, ఇక ఆపండి. అయినా మీకు ఇలా చేయాల్సిన కర్మ ఏంటక్క? నన్ను అడిగితే నేనివ్వనా? పవిత్రమైన ఈ దేవాలయంలో దేవుడున్నాడన్న కనీసం భయం కూడా లేకుండా ఇలా చేయడం ఏంటి? మీరు చేసిన ఈ నీచమైన పని మాకు మాత్రమే తెలిసింది కాబట్టి సరిపోయింది. పెళ్లిలో నలుగురికి తెలిస్తే మీ పరువు ఒకటే కాదు పోయేది, మన కుటుంబం పరువు, మనందరి పరువు పోయేది. అమ్మ అర్పిత, మనం ఎన్నిసార్లు చెప్పినా వీళ్ళ బుద్ధి మారదు. వీళ్ళని ఏదో ఒకటి చేయకపోతే వీళ్ళు దారిలోకి రారు. నువ్వు చెప్పేది కరెక్ట్ తమ్ముడు, వీళ్ళని ఏదో ఒకటి చేసి క్రమశిక్షణలో పెట్టాలి. ఇక చాలా ఆపండి బాబా, మీరు ఎలా పడితే అలా చేయడానికి ఇది సమయం కాదు, సందర్భం కాదు. మీ భార్యని పరిస్థితికి రావడానికి ఇందులో మీ తప్పు కూడా ఉంది. అదేంటమ్మా అలా అంటావు? తప్పు చేయొద్దు, తప్పుడు మార్గంలో నడవద్దు అని నేను ఎన్నిసార్లు చెప్పినా నా మాట వింటుందా? చిన్నదానివైనా నీకు చేతులెత్తి మొక్కుతున్నావు, మమ్మల్ని క్షమించమ్మా. అవును చెల్లి, మమ్మల్ని ఒక్కసారికి క్షమించు. చచా, అంత పెద్ద మాటలొద్దక్క. మీరు నాకు తోడబుట్టిన వాళ్ళు. నేను చెప్పేది ఒక్కటే, మీరు మంచి చెడులు తెలుసుకోండి. 10 మంది మీ గురించి గొప్పగా చెప్పుకునేలా బతకండి. దేవుడున్నాడని నమ్మండి. మీరు చేసే ప్రతి పని ఎవ్వరికి తెలిసినా తెలియకపోయినా ఆ దేవుడికి తెలుస్తుందని మాత్రం మర్చిపోకండి.
మీరు చేసిన తప్పులకి మిమ్మల్ని ఎవరు వదిలినా ఆ దేవుడు మాత్రం వదలడు, శిక్షించి తీర్తాడు. పసిపిల్లాన్ని అడ్డు పెట్టుకుని వాడితో నాటకం ఆడించి వాడి దగ్గర నుంచి నగలు తెచ్చేస్తే ఎవరికి తెలియదనుకున్నారా? పసిపిల్లలు దేవుడితో సమానమంటారు. ఆ దేవుడే పసిపిల్లాడి చేత మీ బండారాన్ని బయట పెట్టించాడు. మీరు చేసిన ఈ విధవ పనులు ఆ పసిపిల్లాడు పెద్దయ్యాక అలవాటు చేసుకుంటే అప్పుడేం చేస్తారు? మనల్ని బట్టే మన పిల్లలు పెరుగుతారని మాత్రం గుర్తుపెట్టుకోండి. చిచి, మిమ్మల్ని చూస్తుంటే నాకే అసహ్యం వేస్తుంది. నీది ఒక బతికేనా? ఎందులోనే దూకిచావు. ఇన్నాళ్ళుగా బ్యాచులర్గా ఉన్న ఫాల్గుని పెళ్ళి అయిపోతుంది, ఇక మన పరిస్థితి ఏంద్రా? నా పెళ్ళికి మీ పరిస్థితికి ఏంట్రా సంబంధం? పెళ్ళైతే నువ్వేక మమ్మల్ని కలవలేవు కదరా. అంతే కదా. ఎందుకు కలవలేను? కలవడం అంటే ముఖానికి ఎదురుగా ఉండడం కాదురా. ఎప్పట్లాగే నువ్వు మాతో మందు కొట్టలేవు, దమ్ము కొట్టలేవు. ఏరా ఓ ఆ విషయమా? ఆ విషయంలో అయితే నేను మిమ్మల్ని కలవకపోవచ్చు. ఎందుకంటే అర్పితకు డ్రింకింగ్, స్మోకింగ్ లాంటివి నచ్చవు. అంటే పెళ్ళడానికి భయపడి బయటికి రానంటావు, అసలు మమ్మల్ని కలిసే ప్రసక్తే లేదంటావు. మీరు కూడా మందు, సిగరెట్ లాంటివి మానేయచ్చు కదరా. ఏంటి, నువ్వు పెళ్లి చేసుకుంటే మేము మందు మానేయాలా? అదే నీ నిర్ణయం అయితే ఇదే నీకు మా శాపం. పెళ్ళైన పెళ్ళంతో కంటే మాతోనే ఎక్కువగా గడిపే పరిస్థితి పట్టుగాక. రేయ్, అదేంట్రా? అదేం శాపం రా? ఇది అన్యాయం రా. రేయ్, అక్కడ నిజంగా అన్యాయం జరుగుతుందిరా. ఎందుకురా వాణ్ణి అలా చావగొడుతున్నారు? మనకెందుకురా? నువ్వు చెప్పే చాలా అసహ్యంగా ఉందిరా. పెళ్లి కొడుకు కంటే ముందు నేను పోలీసుని రా. గొడవ జరుగుతుంటే కూడా చూస్తూ ఊరుకుంటే ఈ సమాజంలో న్యాయాన్ని కాపాడాల్సిన నేను అన్యాయం చేసిన వాణ్ణి అవుతాను. ఒకరిని పట్టుకుని అలా చావబాదుతుంటే ఆపడమని మన దారిని మనం వెళ్ళిపోదాం అంటున్నారు? మీరు అసలు నా ఫ్రెండ్స్ అన్నారా? ఎందుకలా అతన్ని కొడుతున్నారు? ఆపుతారా లేదా మిమ్మల్ని? ఏంటి, ఎందుకు అతన్ని కొడుతున్నారు? కొట్టడం కాదు, చంపేయాలా. ఎరా, నా చెల్లి వెంట పడి రోజు ఏడిపిస్తావరా నిన్ను? ఏయ్, ఆపుతారా లేదా? మధ్యలో దిగాడురా. నువ్వు చెప్పేది నిజమా పెద్దమ్మా? పెళ్లికొచ్చిన అందరూ ఇలాగే అనుకుంటున్నారు.